తమ గ్రామంలో వితంతు పెన్షన్లు కార్మికుల పెన్షన్లు రావడం లేదంటూ గ్రామ పంచాయతీ ముందు మహిళలు నిరసన తెలిపిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామనపేట మండలం కాట్రియాల గ్రామంలో సుమారు 15 మంది మహిళలు గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి తమకు ఎలాంటి పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గంలో ఏ ఊర్లో ఇంతటి దుస్థితి లేదని నాయకులు సంబంధిత అధికారులు స్పందించి తమకు వితంతు పెన్షన్ బీడీల పెన్షన్ వచ్చేటట్లు చూడాలన్నారు. ఎన్నికలు వస్తే తప్ప తాము గుర్తుకు రామా అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఉండదు కదా, వాళ్ళు పెట్టిన మార్క్ వల్లన భర్తలు చనిపోయిండు చిన్న ఏజ్లో, మా దాంట్లో 15 మందిలోనే భర్త చనిపోయి 8 ఏళ్ళు అవుతుంది, ఆమె కూడా పింఛను లేదు. అట్లా ఎన్నిసార్లు ఇబ్బందులు అయితే ఈసారి బీడీలు అది కొట్టేపించారు. ఆ మార్క్ వల్లన మాకు ఏది రాదా, ఏది దాంట్లో కూడా అర్థం లేదంటే మేము సచ్చిన ఇన్ని కుటుంబాలను సచ్చిన కింది పెట్టుకుంటే రేపు మరి వాళ్ళు ఓట్లని ఎట్లా వస్తారు, ఊళ్ళకు కార్యకర్తలు అని ఎట్లా వస్తారు, వాళ్ళు ఎట్లా ముఖం చూపిస్తారు, మరి ఎందుకు మా మీద ఇంత గణం పట్టు. మరి ఒక్క ఎన్నో ఊళ్ళల్లో పోయిండ్రు చేపించుకొచ్చారు, ఎన్నో ఊళ్ళల్లో కూడా లేని వాళ్ళని చేపించుకొచ్చారట. సోషల్ ఆర్ట్స్ కింద పడ్డాయని చెప్పి మొన్న మేడం దగ్గర పోతే సోషల్ ఆర్ట్స్ కింద కింద తీపియాలంటే ఎంతసేపు కాదు, వీళ్ళందరూ పోయి తలుచుకుంటే ఎన్నో ఫండ్స్ తెచ్చుకుంటారు కానీ గిజ్ చేపించేందుకు వీలు కాదా. కనీసం సరే మరి బీళ్ళ పింఛను పోని, భర్తలు చనిపోయారు, భర్త చనిపోయిన వాళ్ళకి ఆలోయలో దానం చేస్తున్నారు, పింఛను రాకుంటే ఎట్లా వేస్తారు? అది కూడా ఆమె తీసుకుపోయాల కాళ్ళ మీద మొక్కిపించినా కానీ కాళ్ళు కూడా మొక్కింది, భర్త లేడున పిల్లలు చిన్నగా ఉన్నారు, అదేదో తీసేసి చెయ్యండి నాకు అని కూడా మొక్కింది. అట్లా కూడా వాళ్ళకి కనికరం అస్తలేదు. అసలు ఈ ఊరు మట్టుకే ఇట్లుంది. నేను ఇప్పుడు వేరే చిన్న చిన్న ఊళ్ళల్లో బిడీలు చేపించే తడ తిరుగుతున్నా కానీ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి రాకపోతే కూడా గతం ఇద్దరు ముగ్గురు కలుస్తారు పోయి చేపించుకొని వస్తారు. నేను ఇప్పుడు బిడీలు లేచుకోబట్టి 5-6 ఏళ్ళు అవుతుంది బిడీలు లేచుకోబట్టి, నేను నా లేబర్ అయితే బిడీలు రాని వాళ్ళని కూడా ఇట్లా తీసుకోవాలి, ఇట్లా చేపించుకొని వస్తారు పెద్ద మనుషులు తీసుకొని. ఏదైనా తప్పుంటే కూడా మీ కార్ఖానకు సంబంధం ఇది లేదని మాకు పెట్టించుకొని నిన్నగలకి ఆరపల్లి అక్కడ కార్ఖాన పెడితే వాళ్ళకు కూడా పింఛన్లు అట్టు వేసుకుని ఊరు పెద్ద మనుషులు చేస్తారమ్మా నీకే రాదని నన్ను అయితే మస్తు ఎట్లా అడుగుతారు ఊరు ఊరుకోతే. ఈ ఊరు పెద్ద మనుషులు ఎందుకు పట్టించుకోరు? మరి ఈ ఊరు కదా టీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఎందుకు మా మీద ఇంత పట్టు? మరి ఇవ్వమనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా.